దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్, మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, నియోజకవర్గంలోని దివ్యాంగులకు న్యాయం చేస్తామని, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని హామీ. పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచన. పెద్దపల్లి శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ రాధాకృష్ణుల కళ్యాణ మహోత్సవం. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదు, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు చూపెట్టిన సుమన్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. పెద్దపల్లి భూమ్నగర్ లో గూడబుక్కున్న గుర్తు తెలియని వ్యక్తిని పట్టుకున్న కాలనీ వాసులు పెద్దపల్లి పోలీసులకు అప్పగింత. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష, ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని డిమాండ్. శ్రీ లక్ష్మి నంబులాద్రి స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలం పాటల నిర్వహణ, ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నామని తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ కుమారస్వామి, కొద్దురుపాక మాజీ సర్పంచ్ సాగర్ రావు. నిమ్మనపల్లి నిట్టూరు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపిన నిమ్మనపల్లి నిట్టూరు ప్రత్యేక అధికారి ఏవో అలివేని.